రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలాలోని హెచ్ఎండిఏ వెర్లో ప్లాట్ల ఈ వేలలో జోరు కొనసాగుతోంది ఔటర్ రింగ్ రోడ్డుకు శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండడంతో ప్లాట్ల కొనుగోలుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు లేఅవుట్ లోపలి ప్లాట్లకు కూడా భారీగా డిమాండ్ వస్తోంది ఇవాటితో ముగియనున్న ఫేజ్ టూ వేలం ప్రక్రియలో రికార్డు ధరలు నమోదయ్యే అవకాశం ఉంది హైదరాబాద్ శివార్లలో విక్రయం తెలంగాణ ప్రభుత్వానికి కోట్లు కురిపిస్తోంది ప్రస్తుతం మోకిలలో ప్లాట్స్ కు జరుగుతున్న వేలంలో ఊహించని ధర పలుకుతున్నాయి ఫేజ్ వన్ లో యాభై ప్లాట్స్ కు హెచ్ఎండిఏ వేలం నిర్వహించింది ఇవాళ ఫేజ్ టూలో మూడు వందల ప్లాట్స్ కు వేలం జరగనుంది నాలుగు రోజుల్లో లేఅవుట్ ముందు వరుసలో ఉన్న ప్లాట్స్ కి గజం ధర డెబ్బై వేల నుంచి లక్షా ఐదు వేల రూపాయల వరకు ధర పలికింది లోపల ప్లాట్స్ కు మాత్రం డిమాండ్ తగ్గింది గరిష్టంగా గజం ధర అరవై ఆరు వేలు పలకగా కనిష్టంగా నలభై తొమ్మిది వేలు పలికింది నాలుగో రోజు గజం సరాసరి రేటు యాభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు పలికింది సోమవారం నాలుగో రోజు మొత్తం అరవై ప్లాట్స్కి అప్సెట్ వాల్యూ నలభై ఆరున్నర కోట్లు కాగా ప్లాట్స్ అమ్మకాల ద్వారా వచ్చిన రెవెన్యూ నూట ఐదు కోట్ల పదహారు లక్షల రూపాయలు మొదటి రోజు యాభై ఎనిమిది ప్లాట్స్ అమ్మకాల ద్వారా నూట ఇరవై రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల రెవెన్యూ వచ్చింది రెండో రోజు నూట ముప్పై ఒక్క కోట్ల డెబ్బై రెండు లక్షల రెవెన్యూ మూడో రోజు నూట ముప్పై రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రెవెన్యూ వచ్చింది మోకిలలో మొత్తం నూట అరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల గజాల చొప్పున పదమూడు వందల ఇరవై ఒక్క ప్లాట్స్తో రెసిడెన్షియల్ లేఅవుట్ వేసింది హెచ్ఎండిఏ ఈ ప్లాట్స్ వేలంలో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది మొత్తం మీద హైదరాబాదు శివారు ప్రాంతాల్లోని భూములు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి